హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎదుభూషణ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మన సిలబస్లో ఉన్నటువంటి మొదటి సబ్జెక్ట్ అయినటువంటి క్లినికల్ బయోకెమిస్ట్రీలో ఇంపార్టెంట్ క్లాసెస్ ఏంటివి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది ఇది క్లాస్, ఎందుకంటే మనకు సిలబస్ అనేది చాలా వ్యాస్ట్గా విశాలంగా ఉంది. అదేవిధంగా మనకి సబ్జెక్ట్స్ కూడా మూడు సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి ప్రతి సబ్జెక్ట్లో మనము ప్రతి టాపిక్ని, ప్రతి సబ్ టాపిక్ని అనాలిసిస్ చేసుకుంటూ, వీడియో చేసుకుంటూ, నోట్స్ ఇచ్చుకుంటూ, క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. బట్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే సందర్భంలో ఏమేమి ఇంపార్టెంట్, వేటిని చదివితే మనకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనలు విద్యార్థుల్లో రావడం సహజము. కాబట్టి ఇప్పటివరకు మనకు కంప్లీట్ అయినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ని మనం పూర్తిగా టీచ్ చేసుకోవడం జరిగింది, క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఈ క్లినికల్ బయోకెమిస్ట్రీలో మనకు సిలబస్లో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి, 38 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్లను, 38 టాపిక్స్ను, అందులో ఉన్నటువంటి మళ్ళీ సబ్ టాపిక్స్ను అన్నింటిని కలిపి మొత్తం 50 వీడియోలలో మీకు టీచ్ చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, మీరు కోర్సులో జాయిన్ అయిన వారందరికీ కూడా యాప్లో ప్రజెంట్ 50 వీడియోలు మీకు కనిపిస్తున్నాయి. మళ్ళీ అంటే క్లాస్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళాం ఈ టాపిక్స్ని. ఒక టాపిక్ని 2 క్లాసులలో, ఒక టాపిక్ని 3 క్లాసులలో, ఒక టాపిక్ని 1 క్లాసులో అట్లా చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. అట్లా చేస్తే మొత్తం 50 క్లాసులు అయినాయి. క్లాస్ నెంబర్ 1, క్లాస్ నెంబర్ 2, క్లాస్ నెంబర్ 3, అట్లా క్లాస్ నెంబర్ 50 వరకు అయినాయి. మీరు యాప్లో చూసుకోవచ్చు, యాప్లో సీరియల్ ఆర్డర్లో ఉంటాయి. రైట్, ఇప్పుడు మరి 50 వీడియోలో ప్రతి వీడియో యొక్క డ్యూరేషన్ ఎంత ఉంది మీకు అందరికీ తెలుసు. కనీసంగా తక్కువలో 15 నిమిషాల నుంచి గరిష్టంగా 25 నిమిషాల వరకు ఉంటుంది. మరి వీటన్నిటిని మీరు ఒకసారి తప్పనిసరిగా ప్రతి వీడియోని కూడా వినవలసిందే. మనకు ఉద్యోగం రావాలంటే ప్రతి వీడియోని ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా వినండి. వింటూ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి ఒక షీట్ మీద, ఒక పేపర్ మీద. క్లాస్ నెంబర్ 1 అని రాసుకోండి. క్లాస్ నెంబర్ వింటూ అందులో ఏమేమి పాయింట్స్ వచ్చినాయో రాసుకొని వెంటనే ఆ క్లాస్కు సంబంధించిన నోట్స్, క్లాస్ 1 నోట్స్ ఓపెన్ చేయండి. ప్రతి క్లాస్కు ఇండివిజువల్ నోట్స్ ఇచ్చినాను, అది 5 పేజీలు ఉంది, 6 పేజీలు ఉంది, ఒక్కొక్కసారి 10 పేజీలు కూడా ఉంది. కాబట్టి అదే క్లాస్ నోట్స్ని వెంటనే ఓపెన్ చేయాలి. అది ఈబుక్, ఎలక్ట్రానిక్ బుక్ ఫార్మాట్లో, జస్ట్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని చదువుకొని అందులో కూడా ఇంకా ఒక 2-3 పాయింట్లు ఎక్స్ట్రా మీకు దొరుకుతాయి, వాటిని కూడా అదే పేపర్ మీద రాసుకోవాలి. ఇప్పుడు ఇంకా క్లాస్ ప్రిపరేషన్ అయిపోయింది, క్లాస్ 1 వీడియో విన్నాము, క్లాస్ 1 నోట్స్ రాసుకున్నాము. అయిపోయిన తర్వాత ఈ షీట్ను 1-2 సార్లు బిగ్గరగా, లౌడ్గా, బయటికి గట్టిగా చదవండి. చదవడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు స్పెల్లింగ్స్ చూస్తారు, వింటారు, కంటితో చూస్తారు, అందువల్ల బాగా గుర్తుంటాయి. 1-2 సార్లు 3 సార్లు చదివిన తర్వాత ఆ పేపర్ని పక్కకు పెట్టేసి ఇంకొక వైట్ షీట్ తీసుకొని మీరు ఇప్పటివరకు ఏం చదువుకున్నారో, ఏం గ్యాప్ ఉన్నాయని సీరియల్గా రాసుకుంటూ వెళ్ళండి. ఆ క్లాస్లో ఏం చెప్పారో ఆ 10 పాయింట్లే, ఆ 15 పాయింట్లే రాయండి, మీకు ఎంతవరకు జ్ఞాపకం ఉన్నాయని. దీన్ని రివిజన్ మెథడ్ అంటారు. ఈ విధంగా మీరు 50 క్లాసులు కనుక చేసినట్టయితే ఆ సబ్జెక్ట్లో నుంచి ఎలాంటి ప్రశ్న అడిగినా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ ముందుకి, అంటే ఎగ్జామ్కి ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల ముందు కూడా మనం రివిజన్ చేసుకోవాలి. అంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఇంకో సబ్జెక్ట్ మనం వెళ్తుంటే ఈ సబ్జెక్ట్ని మర్చిపోవద్దు కదా, అంటే మళ్ళీ దీన్ని కూడా చదవాలి. అట్లాంటి సందర్భాల్లో ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ పెడితే మనకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. మన సబ్జెక్టును చూస్తే 80 మార్కులు ఉన్నాయి. 80 మార్కులు అంటే ప్రతి సబ్జెక్టులో నుంచి తక్కువలో తక్కువ 20 మార్కుల నుంచి గరిష్టంగా 30 మార్కులు వస్తాయి, అంతే కదా. 3 సబ్జెక్టుల నుంచి 80ని మనం డివైడ్ చేస్తే, ప్రీవియస్ పేపర్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే, తక్కువలో తక్కువ 20 నుంచి మ్యాక్సిమం 30 మార్కులు వస్తున్నాయి. మరి 20 మార్కులు ఏ టాపిక్స్ పైన ఎగ్జామినర్ కాన్సన్ట్రేషన్ చేస్తారు, అన్ని టాపిక్లు చూస్తారంటే కొన్ని టాపిక్లు ఈజీగా ఉంటాయి, అందులో నుంచి ప్రశ్న అడగరు. కొన్ని టాపిక్స్ హార్డ్ ఉంటాయి, అందులో నుంచి కంపల్సరీ ప్రశ్న అడుగుతారు. కొన్ని టాపిక్స్ మీడియం ఉంటాయి, అందులో నుంచి కొన్నింటి నుంచి ప్రశ్న అడుగుతారు, కొన్నింటిని స్కిప్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీకోసం అంటూ ప్రత్యేకంగా ఈ 50 క్లాసులను మొత్తం చూసి, నోట్స్ అన్నీ చూసి, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ చూసిన తర్వాత ఒక అనాలిసిస్, విశ్లేషణ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చూద్దాము, ఒక 20 క్లాసెస్ సెలెక్ట్ చేసినాయి. ఈ 50 వీడియోస్లో కేవలం 20 వీడియోస్ మాత్రం సెలెక్ట్ చేసినాయి. ఈ వీడియోస్ని 1-2 సార్లు చూడండి, ఎందుకంటే అందులో ఉన్నటువంటి కంటెంట్ అంత డెప్త్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి కంటెంట్ అది. ఏంటి ఇక్కడ నీట్గా రాసినాను, దీనికి సంబంధించి మీరు నోట్ చేసుకోండి. క్లాస్ నెంబర్ 6, క్లాస్ నెంబర్ 7, క్లాస్ నెంబర్ 8, నెక్స్ట్ క్లాస్ నెంబర్ 11, క్లాస్ నెంబర్ 14, క్లాస్ నెంబర్ 23, క్లాస్ నెంబర్ 28, క్లాస్ నెంబర్ 31, క్లాస్ నెంబర్ 32, క్లాస్ నెంబర్ 34, క్లాస్ నెంబర్ 36, క్లాస్ నెంబర్ 37, క్లాస్ నెంబర్ 38, క్లాస్ నెంబర్ 40,
క్లాస్ నెంబర్ 41, క్లాస్ నెంబర్ 42, క్లాస్ నెంబర్ 44, క్లాస్ నెంబర్ 45, క్లాస్ నెంబర్ 46, క్లాస్ నెంబర్ 49. ఈ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. 20 టాపిక్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇందులో నుంచి ప్రతి టాపిక్లో నుంచి ఒక్కటైనా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అంత ఇంపార్టెంట్ ఇవి. అంటే అట్లీస్ట్ 20 మార్కులు వస్తాయి ఈ సబ్జెక్ట్ నుంచి. మీకు 20 మార్కులు రావాలంటే ఈ వీడియో చూడాలి. ఇంకొక 4 లేదా 5 6 క్వశ్చన్స్ కూడా వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే మిగతా వీడియోలు కూడా చూడాలి. అంటే 50 వీడియోలు చూడడం కంటే ఈ 20 వీడియోలు 1-2 సార్లు 3 సార్లు చూడడం బెటర్. కాబట్టి మన యొక్క టార్గెట్ ఏంది, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలంటే ఏం పని చేయాలి, అవన్నీ చేయాలి. ఫస్ట్ 50 వీడియోలు అయితే చూడాలి, నోట్స్ రాసుకోవాలి, రివిజన్ చేయాలి. అయిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలో ఒకసారి మళ్ళీ చూడండి, మళ్ళీ ఈ నోట్స్ని మళ్ళీ పదే పదే చదవండి. ఈ నోట్స్ డెప్త్గా ఉంటుంది, పదే పదే చదవండి. ఇంపార్టెంట్ పాయింట్స్ వీలైతే ఎన్ని వీలైతే అన్ని నోట్ చేసుకోండి. అప్పుడు తప్పనిసరిగా మీకు తక్కువలో తక్కువ ఇందులోంచి వచ్చిన ఏ ప్రశ్న అడిగినా క్లినికల్ బయోకెమిస్ట్రీలో మీకు రేపు పొద్దున రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్న అడిగినా ఈ 20 క్లాసెస్ కనుక మీరు శ్రద్ధగా అధ్యయనం చేసి నోట్స్ రాసుకుని రివిజన్ చేస్తే కనుక రాయడానికి అవకాశం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఎంతో చాలా కష్టపడి మీకోసం తయారు చేసినటువంటిది. అదేవిధంగా మిగతా 2 సబ్జెక్ట్స్ కూడా చేయగలుగుతాను. మరి ఇది ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుందంటే ఈ 50 వీడియోస్ మొదలు చూడాలి. 50 వీడియోస్ సంబంధించిన 50 నోట్స్ ఓపెన్ చేసి నోట్స్ చదువుకొని నోట్స్ పాయింట్స్ ఓపెన్ చేసుకొని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత సెకండరీ ఆప్షన్ కింద రివిజన్ అప్పుడు డైలీ, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ క్లాసెస్ అయిపోయింది 50 వీడియోలు, మళ్ళీ సెకండ్ సబ్జెక్ట్ చదువుకుంటూ ఒకరోజు ఈ వీడియో, ఒకరోజు ఈ వీడియో, ఒకరోజు ఈ వీడియో చూసుకుంటూ నోట్స్ రివైజ్ చేసుకుంటే సబ్జెక్ట్ మొత్తం మీ మైండ్లోనే ఉంటుంది. ఈ విధంగా మనం టెక్నిక్స్, ఎగ్జామినేషన్ టెక్నిక్స్ వాడితేనే మనము రాబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విజయం సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒకసారి ఈ క్లాసును పాయింట్స్ వైజ్గా నోట్ చేసుకోండి. జస్ట్ 20 క్లాసెస్ ఉన్నాయి, ఈ 20 క్లాసెస్ నెంబర్స్ రాసుకోండి. ఈ ఏ సబ్జెక్ట్ ఏ క్లాసులో ఏ సబ్జెక్టు ఏం చేసినో మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు ప్రతి వీడియో చూసారు కాబట్టి. ప్రతి వీడియో మీరు చూడాలి, రివిజన్ అప్పుడు మాత్రం వీటిని మళ్ళీ పదే పదే చూడాలి, పదే పదే నోట్స్ రాసుకోవాలి, పదే పదే రివైజ్ చేయాలి. సో ఇక్కడ కేవలం క్లాస్ నెంబర్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఈ క్లాసులలో డీల్ చేసినటువంటి టాపిక్స్ మీకు తప్పనిసరిగా కోర్సులో ఉన్నటువంటి 50 వీడియోస్లో ఈచ్ వీడియోకి మీకు క్లాస్ చెప్పే ముందే కూడా చెప్పినాను. అదేవిధంగా మీరు నోట్స్ రాసుకునేటప్పుడు కూడా క్లాస్ వైజ్గా రాసుకోవాలి. క్లాస్ 5 ఉందనుకోండి, ఉదాహరణకు క్లాస్ 5లో వాటర్ అనే దాని మనం డిస్కస్ చేస్తే, ఉదాహరణకు చెప్తున్నా చేయలేదు, చేస్తే క్లాస్ 5 వాటర్ రాసుకొని అప్పుడు ఆ వీడియో చూసి అప్పుడు ఆ నోట్స్ రాసుకుంటారు. రివిజన్ అప్పుడు చాలా సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇవి ఓన్లీ 20 ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు మెన్షన్ చేసినాను. 20 మార్క్స్ మినిమం తెచ్చుకోవాలంటే వీటిని తప్పనిసరిగా అధ్యయనం చేయవలసినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. సో అందరూ కూడా ఈ యొక్క టాపిక్స్ మీరు అధ్యయనం చేయండి, అందరికంటే ముందుండండి, తప్పనిసరిగా ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇవి మనకు సిలబస్ ప్రకారం ఉన్నటువంటి సేమ్ ఇదే విధంగా 2వ సబ్జెక్టుకి 3వ సబ్జెక్టుకి కూడా మీకు ఈ మొత్తం వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తాను. ఎందుకంటే మొత్తం వీడియోస్ అన్ని చెప్పాలి, నోట్స్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ముందు పెట్టుకుంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయో మనకు ఐడెంటిఫై అయితే మళ్ళీ 2వ సబ్జెక్టులో 20 వీడియోలు, మళ్ళీ 3వ 20 వీడియోలు చేస్తే మొత్తం 50 వీడియోలు 60 వీడియోలు కూడా బాగా గ్రిప్ సంపాదించుకొని మిగతా 90 వీడియోలు నార్మల్గా చూసినట్టయితే మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు రెడీగా ఉంటారు. ఇది ఒక సైంటిఫిక్ ప్లాన్, శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పరీక్షను ప్రిపరేషన్ అవ్వటము. కేవలం ఏదో MCQs ప్రాక్టీస్ చేస్తానో, కేవలం ఏదో ఒక బుక్ చదువుతానో, కేవలం ఏదో బిట్ బ్యాంక్ చదువుతానో, అట్లాంటి సందర్భంలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశము 0. ఎందుకంటే సబ్జెక్టు మీద గ్రిప్ ఎవరికి ఉన్నది, సబ్జెక్ట్ ఎంత డెప్త్గా అర్థం చేసుకుంటున్నారు, ఎలాంటి ప్రశ్న ఇచ్చినా రాయగలుగుతున్నారు అన్నటువంటి వ్యక్తులు మాత్రమే పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వీడియో చూసినటువంటి విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా చూసి ఈ 20 వీడియోస్ని మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ నోట్స్ రాసుకొని జ్ఞాపకం చేసుకొని తప్పనిసరిగా రివిజన్ చేసి ఎక్కువ మార్కులు సంపాదించుకోవాల్సిందిగా నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.